హాయ్ ఫ్రెండ్స్ నేను సంతోష్ కుమార్ ఈ వీడియో క్లాస్ టెన్ ఫోర్త్ లెసన్ పేగా ఫ్రీనర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేగబుక్స్లో నుండి ఫోర్త్ వీడియో ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇస్తానండి ఒకసారి అది ఓపెన్ చేసి ప్రీవియస్ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి అయితే ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి పేర్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరే సొల్యూషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది మనం ఈ వీడియోగా కంప్లీట్గా అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్ వాటికి సంబంధించి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అండ్ దిస్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఈ వీడియోగా అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్ దీని ముందు వీడియోలో అంటే థర్డ్ వీడియోలో సబ్స్టిట్యూషన్ మెదడ్ యూస్ చేసి పేర్ ఆఫ్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఏ విధంగా కనిపెట్టగానే చెప్పుకున్నామండి ఫ్రెండ్స్ ప్రీవియస్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడనట్టయితే చూడండి ఫ్రెండ్స్ అవి చూస్తే మీకు క్లారిటీగా ప్రతి పాయింట్ అర్థం అవుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇంకా మనం మెథడ్ అయితే స్టార్ట్ చేద్దాము ఇది ఎగ్జాంపుల్ సెవెన్ టెక్స్ట్ బుక్ అది ఏమి ఇచ్చారంటే సాల్వ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి ఈ రెండింటిని సాల్వ్ చేయి సాల్వ్ చేయడం అంటే సొల్యూషన్ కనిపెట్టు అని అర్థం సొల్యూషన్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత వై వాల్యూ ఎంత అని అర్థం ఓకేనా ఫ్రెండ్స్ సో ఓకే ఇక్కడ పేక్లో ఉందండి ఎలిమినేట్ ఎలిమినేట్ అంటే మన భాషలో చెప్పుకోవాలంటే రిమూవ్ చేయడం అంతేనా ఫ్రెండ్స్ ఎలిమినేట్ అంటే రిమూవ్ చేయడం అయితే దేన్ని రిమూవ్ చేయాలి ఎందుకు రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి పీర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇస్తారు అంటే టూ ఈక్వేషన్స్ ఇస్తారు ఇక్కడ ఎక్స్ కోషన్ వై కోవిషియన్ ఉంటాయి రెండు ఈక్వేషన్స్ కోణిని మనం ఎయిదర్ ఈ ఎక్స్ టర్మ్స్ అన్నా రిమూవ్ చేయాలి అంటే ఈ ఎక్స్ టర్మ్స్ అన్నా రిమూవ్ చేయాలి లేదా ఈ వై టర్మ్స్ అన్నా రిమూవ్ చేయాలి అంటే ఎలిమినేట్ చేయాలి అన్నట్టు ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరి రిమూవ్ చేయాలంటే ఎలాగా అంటే ఎయిదర్ మనం ఇప్పుడు కో ఎక్స్ టెరెమ్స్ని రిమూవ్ చేయాలని అనుకుంటున్నాం అంటే ఎక్స్ కోవిషన్స్ అనేవి ఏకబాగా ఉండేగా చూసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ లేదు నేను వై టెరమ్స్ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను అంటే వై టెరమ్స్ని ఎలిమినేట్ చేయాలని అనుకుంటున్నాను అప్పుడు వై క్వశ్చన్స్ అనేవి ఏక్వల్గా ఉండేగా చూసుకోవాలి ఇక్కడ నువ్వు ది ఏ టెరమ్స్ని అయితే ఎలిమినేట్ చేయాలని అనుకుంటున్నావో వాటి యొక్క కోషన్స్ నెంబర్స్ అనేవి ఈక్వల్గా ఉండేగా చూసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ టెరమ్స్ని రిమూవ్ చేద్దామని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఎక్స్ టెర్మ్ని అంటే ఎక్స్ కోషన్స్ ఈక్వల్గా చేయాలి ఇప్పుడు మన ఫస్ట్ స్టెప్ ఏంటండి ఏ టర్మ్స్ని అయితే మనం రిమూవ్ చేయాలి అని అనుకుంటున్నామో వాటి యొక్క క్వషన్స్ అనేవి రెండు ఈక్వేషన్స్ కానీ ఏక్వల్గా తీసుకురావాలి అదే ఫస్ట్ స్టెప్ ఓకేనా ఫ్రెండ్స్ ఏక్వల్గా ఎలా తీసుకోవాలి ఓకే ఎక్వగా తీసుకోవాలని చెప్పో బాగానే ఉంది మరి ఏక్వల్గా ఎలా తీసుకోవాలి ఇక్కడేమో త్రీ ఉంది ఇక్కడేమో టూ ఉంది మరి రెండింటిని ఎలా ఎక్వగా చేయాలి అంటే చాలా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీని యొక్క క్వషన్ దీని యొక్క క్వశ్చన్ ఈక్వల్గా తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ కోషన్తో ఇంటూ చేయాలి అంటే టూతో ఇంటూ చేయాలి అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్ యొక్క ఎక్స్ కోషన్తో ఇంటూ చేయాలి అంటే త్రీతో ఇంటూ చేయాలి ఇక నేను రాసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను రాసింది చూడండి ఈక్వేషన్ వన్ ఇది ఈక్వేషన్ వన్ అని ఏం చేస్తానండి టూతో ఇంటూ చేస్తున్నాను ఇక్కడ టూ అనేది ఏంటండి సెకండ్ ఈక్వేషన్లో ఉన్న ఎక్స్ యొక్క కోఫిషియంట్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అదేవిధంగా ఈక్వేషన్ టూని ఈక్వేషన్ టూని త్రీతో ఇంటూ చేస్తాను ఇక్కడ త్రీ అనేది ఏంటండి ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న ఎక్స్ కోఫిషియంట్ ఇప్పుడు అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్ మీకు మనం ఎక్స్ కోఫిషియన్స్ని సారీ ఎక్స్ టెక్స్ని ఎక్కువగా చేయాలి అని అనుకుంటున్నాం సో మనం ఈ విధంగా మనం ఇంటూ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఒక్కసారి మనం ఇప్పుడు వై కోఫిషియన్స్ని ఎక్కువగా చేయాలి అని అనుకున్నాం అనుకున్నాం అప్పుడు మనం ఏం చేయగండి ఈక్వేషన్ వన్ ఏమో సెకండ్ ఈక్వేషన్ యొక్క వైకోఫిషియన్తో ఇంటూ చేయాలి ఈక్వేషన్ టూనేమో ఫస్ట్ క్వశ్చన్ సారీ ఫస్ట్ ఈక్వేషన్ యొక్క వై తో ఇంటూ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ కొంతగా గా ఉన్నా కానీ మనం చేసే కొద్ది అలవాటు అవుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ ఏమీ పడద్దు బట్ మీకు ప్రాసెస్ అనేది ఒకసారి చూసుకోండి సో ఓకే టూతో ఇంటూ చేసావు టూతో ఇంట్రూ చేస్తే ఏంటండి మనం ఈక్వేషన్ ఇంటూ చేస్తున్నాము అంటే ఆ ఈక్వేషన్లో ఉన్న ప్రతి టైమ్ని ఇంటూ చేస్తున్నాం అన్నట్టు ఈక్వేషన్ వన్ ఇంటూ టూ అంటే ఈ ఈక్వేషన్ ని మొత్తం టూతో ఇంట్రూ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టూ ఇంటూ త్రీ సిక్స్ ఎక్స్ టూ ఇంటూ త్రీ సిక్స్ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ టూ వై ఫోర్ వై ఈక్వై టూ టూ ఇంటూ లెవెన్ ట్వంటీ టూ సో ఇది ఈక్వేషన్ వన్ అదేంటి టూతో ఇంటూ చేసాక కూడా మళ్ళీ ఇది ఈక్వేషన్ వన్ అనేవి వేశావు అని అడగొచ్చు ఫ్రెండ్స్ ఈక్వేషన్ ఈక్వేషన్ ఒకటేనా ఎందుకు నేను టూతో ఇంటూ చేసాను కరెక్టే బట్ నేను టూ సైడ్స్ చేసేశాను కదా అంటే ఫస్ట్ ఈక్వేషన్నే ఈ విధంగా రాసాను అంతే నేను ఓకేనా ఫ్రెండ్స్ అది నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ త్రీతో ఇంటూ చేసాను అంటే త్రీ ఇంటూ టూ సిక్స్ ఎక్స్ త్రీ ఇంటూ త్రీ వై నైన్ త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మీరు గమనించే ఫ్రెండ్స్ ఎక్స్ కోషన్స్ అనేవి మనకి రెండిట్లోని ఈక్వల్గా వచ్చేసాయి అంటే ఈ ఎక్స్ టగమ్స్ అనేవి రెండింటిలోని ఈక్వల్గా వచ్చేవి ఇవ్వండి సో మనం ఈ ప్రాసెస్ కోసం అంటే ఇలా ఈక్వల్గా రావడం కోసం ఇది అంతా చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఓకే ఈక్వల్ చేస్తాము మరి ఎలిమినేట్ ఏ విధంగా చేయాలి ఎలిమినేట్ ఏ విధంగా చేయాలి అంటే ఈ రెండు ఈక్వేషన్స్ని ఏ రెండు ఈక్వేషన్స్ని ఇచ్చిన రెండు ఈక్వేషన్స్ని ఏ యొక్క ఎక్స్టమ్స్ కానీ వై టర్మ్స్ కానీ ఈక్వల్ చేసిన తర్వాత మనం ఎలిమినేట్ చేయాలి ఎలిమినేట్ చేయాలి అంటే ఎలిమినేట్ చేయాలి అంటే ఈ రెండు ఈక్వేషన్స్ని ఎయిదర్ ప్లస్ అన్న చేయాలి లేదా మైనస్ అన్న చేయాలి ప్లస్ ఎప్పుడు చేయాలి మైనస్ ఎప్పుడు చేయాలి అంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం ఒకవేళ ఈ రెండు ఈక్వేషన్స్ని ప్లస్ చేసాము అంటే ఒకవేళ రెండు ఈక్వేషన్స్ని ప్లస్ చేసాము అంటే ఏమవుతుందంటే మామూలుగా మనం నెంబర్స్ని యాడ్ చేస్తాం కదా అదే విధంగా యాడ్ చేయడమే సిక్స్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఎక్స్ ఎంతండి ట్వెల్వ్ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ప్లస్ నైన్ వై థర్టీన్ వై ఈక్వల్ టూ ట్వంటీ టూ ప్లస్ ట్వల్వ్ థర్టీ ఫోర్ సో మనకి ఎక్స్ట్రాగా ఇంకొక ఈక్వేషన్ వస్తుంది సో దీనివల్ల మనకి యూజ్ ఉండదు అంటే ప్లస్ చేస్తే మనకి టెర్మ్ అనేది ఏమైనా ఎలిమినేట్ అవుతుందా అంటే ఏమైనా క్యాన్సిల్ అవుతుందా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ క్యాన్స్ అవ్వట్లేదు సో మనము మైనస్ చేయాలి అని వెంటనే మనకి థాట్ రావాలి ఓకేనా ఫ్రెండ్స్ అంతే నేను మించి ఏమీ లేదు ఓకే మరి మైనస్ చేసేటప్పుడు ఇక్కడ సింబల్స్ చేంజ్ చేయాలి మనం చిన్నప్పుడు చేస్తామండి ఇప్పుడు సపోజ్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ట్వంటీ త్రీ తీసేయాలి అంటే మనం ఏం చేస్తామండి ఇలా తీసుకుని ఇక్కడ మైనస్ తీసుకుంటామో లేదా సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అంతే ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ప్లస్ ఉన్నది సిక్స్కి మనం మైనస్ పెడతాం ఇక్కడ ప్లస్ ఉన్నది మైనస్ ప్లస్ ఉన్నది మైనస్ ఆపోజిట్ సింబల్స్ పెట్టాలి ఓకే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం సింబల్ పెట్టామంటే ఈ సింబల్ ఇక్కడ ఉన్న నమ్మక పెరుగుతుందని అర్థం మంది ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ సింబల్ పెడతారు బాగానే ఉంటుంది కానీ ఈ సింబల్ పట్టించుకో పెట్టినా కానీ ఇది పట్టించుకోకుండా డైరెక్ట్ ఇది ప్లస్ఏ తీసుకుంటారు ఫ్రెండ్స్ మనం ఇక్కడ సింబల్ పెట్టాము అంటే ఈ సింబల్ అనేది దానికి చెందుతుంది అని అర్థం సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్లస్ సిక్స్ ఎక్స్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఎక్స్ ఇది ప్లస్ఏ కదండి ప్లస్ సిక్స్ ఎక్స్ మైనస్ సిక్స్ ఎక్స్ ఎంత జీరో అంటే టోటల్గా మనకి టర్మ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు చూద్దామండి ఫోర్ వై మైనస్ నైన్ వై ఫోర్ వై మైనస్ నైన్ వై అంటే మైనస్ ఫైవ్ వై దట్ ఈక్వల్ టు ట్వంటీ టూ మైనస్ ట్వెల్వ్ అంటే దట్ ఈక్వల్ టు టెన్ సో మైనస్ ఫైవ్ వై ఈక్వల్ టు టెన్ అయినప్పుడు వై వ్యాగ్యూ మనకి ఎంత అవుతుందండి టెన్ బై ఈ మైనస్ ఇంటూ చేస్తాను మైనస్ ఫైవ్ ఇటుపై తీసుకొస్తే డివైడ్ చేస్తుంది టెన్ బై మైనస్ ఫైవ్ అంటే మైనస్ టూ సో మనకి వై వ్యాగ్యూ ఎంత వచ్చిందండి మైనస్ టూ వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ దాకా అయితే నోట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మనము సబ్స్టిట్యూషన్ మెదల్గా చెప్పుకున్నామండి మనకి ఇప్పుడు ఎక్స్ వ్యాగ్యూ కానీ వై వ్యాగ్యూ కానీ ఏదో ఒకటి ఒకటి వచ్చినప్పుడు అది తీసుకెళ్ళి మనకి ఇచ్చిన రండి ఈక్వేషన్స్లో ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇంకొక వేగబోగా వస్తుందండి సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్ మనకి వై వ్యాగ్యూ వచ్చింది కదా వై ఈక్వల్ టు మైనస్ టూ సో ఫ్రమ్ ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ వన్ ఇది ఇదండి సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు మైనస్ టూ ఇన్ ఈక్వేషన్ వన్ అంతే అప్పుడు మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ మైనస్ టూ వై ప్లస్ మైనస్ టూ ఈక్వల్ టు లెవెన్ సో త్రీ ఎక్స్ టూ ఇంటూ మైనస్ టూ అంటే మైనస్ ఫోర్ ఈక్వల్ టు లెవెన్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఈ మైనస్ ఫోర్ ఇంటి పక్క పంపించేస్తే ప్లస్ ఫోర్ లెవెన్ ప్లస్ ఫోర్ దట్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ బై త్రీ దట్ ఈక్వల్ టు ఫైవ్ సో టోటల్గా మనకి సొల్యూషన్ ఏంటండి ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ అండ్ వై ఈక్వల్ టు మైనస్ టూ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ ద పేర్ ఆఫ్ ఈనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరేబుల్స్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదండి ఎలిమినేషన్ మెథడ్ చాలా చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్ అండ్ మనం ఎక్కువగా యూజ్ చేసే మెథడ్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ సో జాగ్రత్తగా ప్రాసెస్ అనేది మీరు గమనించాలి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాబ్లం ఇంపార్టెంట్ కాదండి ప్రాసెస్ ఇంపార్టెంట్ ప్రాసెస్ మీకు వస్తే ఆటోమేటిక్గా ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా సరే చేయగలుగుతారు ఒకసారి అర్థం కాకపోతే వెనక్కి వచ్చి చూడండి ఫ్రెండ్స్ మనం ఇంకా డూ దిస్ ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ డూ దిస్ లో సాల్వ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఈక్వేషన్స్ బై ద ఎలిమినేషన్ మెథడ్ అని ఇచ్చారండి ఫ్రెండ్స్ ఎగ్జామ్లో కూడా మనకి ఇదే విధంగా అడుగుతారండి సాల్వ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని అడిగి వదిలేస్తే మనం ఏ మెదడ్లో చేసినా కానీ అంటే ఇతర సబ్స్టిట్యూషన్ లో కానీ లేదా ఎలిమినేషన్ గానీ కానీ ఏది చేసినా పర్వాలేదు కానీ సాల్వ్ ద ఈక్వేషన్స్ బై యూజింగ్ అండ్ సమ్ మెథడ్ ఇచ్చినప్పుడు అంటే సబ్స్టిట్యూషనా లేదా ఎలిమినేషన అని ఇచ్చినప్పుడు కంపల్సరీగా ఆ మెదడ్లో చేస్తేనే మీకు ఫోర్ మార్క్స్ పడతాయి ఫ్రెండ్స్ అండి సో ఫస్ట్ ది మనం చూసుకుంటే ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫైవ్ వై ఈక్వల్ టు నైన్ త్రీ ఎక్స్ ప్లస్ టూ వై ఈక్వల్ టు ఫోర్ సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ప్రాసెస్ మాత్రం ఏమీ చేంజ్ అవ్వదు ఇందాక మనం ఎక్స్ టెగమ్స్ని ఎలిమినేట్ చేసాము అంటే ఎక్స్ కోఫిషియన్స్ని ఎక్కువగా చేసాము ఇప్పుడు సరదాగా వై టెగమ్స్ని ఎలిమినేట్ చేద్దాము వై టెగ్మ్స్ని ఎలిమినేట్ ఎలిమినేట్ చేయాలంటే ఏ కోఫిషియన్స్ని ఎక్కువగా చేయకండి వైకోఫిషియన్స్ని ఎక్వల్గా చేయాలి ఫ్రెండ్స్ కోఫిషియన్స్ని ఎక్కువగా చేయగలంటే ఏం చెప్పానండి వై కోఫిషియన్స్ని మనం ఎక్కువగా చేయాలి అంటే ఫ్రెండ్స్ ఈక్వేషన్ వన్ని ఈక్వేషన్ టూలో ఉన్న వై యొక్క కోఫిషియెంట్తో ఇంటూ చేయాలి అంటే ఈక్వేషన్ వన్ని టూతో ఇంటూ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ సెకండ్ ఈక్వేషన్ని ఈక్వేషన్లో ఉన్న వై యొక్క కోఫిషియంట్ ఎంతండి ఫైవ్తో ఇంటూ చేయాలి ఇంకొన్ ఫ్రెండ్స్ ఫైవ్తో ఇంటూ చేయాలి అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈక్వేషన్ వన్ దేంతో అండి టూ థర్టీ సో టూ ఇంటూ ఎయిట్ సిక్స్టీన్ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఫైవ్ టెన్ వై టు టూ ఇంటూ నైన్ ఎయిటీన్ ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అవుతుందండి టూతో ఇంటూ చేయడం అంటే ఈ విధంగా అంటే అక్కడ మనకి ఈక్వేషన్ వన్ ఇంటూ చేస్తుంది కదా అంటే టూ ఇంటూ ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫైవ్ వై ఈక్వాగ్ టు టూ ఇంటూ నైన్ అని అర్థం ఓకేనా ఫ్రెండ్స్ టూతో ఈక్వేషన్ ఇంటూ చేయడం అంటే ఇది టూ ఇంటూ ఎయిట్ ఎక్స్ అంటే సిక్స్టీన్ ఎక్స్ టూ ఇంటూ ఫైవ్ అంటే టెన్ వై టూ ఇంటూ నైన్ అంటే ఎయిటీన్ సో ఆ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థం వద్దని నాకు ఆగేది అక్కడ అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ ఫైవ్తో ఇంటూ చేద్దామని అనుకున్నాం సో ఫైవ్ ఇంటూ త్రీ ఎక్స్ ఫిఫ్టీన్ ఎక్స్ ఫైవ్ ఇంటూ టూ వై టెన్ వై ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఓకే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ వై క్వషన్స్ ఈక్వల్గా వచ్చేస్తాయి ఇప్పుడు మనం ఏం చేయాలండి ఇప్పుడు చేసాము అంటే ఇది క్యాన్స్ అవ్వదు సో కంపల్సరీగా మనం ఏం చేయాలి ఫ్రెండ్స్ మైనస్ చేయాలి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాయింట్ కూడా కావాల్సి ఉంటుందండి ఈక్వేషన్ వన్ మైనస్ ఈక్వేషన్ టూ అని రాసేయండి సరిపోద్ది ఓకే ఫ్రెండ్స్ ఈక్వేషన్ వన్ మైనస్ ఈక్వేషన్ టూ వన్ రాసేయండి ఈ విధంగా అంతే ఇంకా మైనస్ చేసేటమేనండి సో మీరు సింబల్స్ మార్చి ఫ్రెండ్స్ కంపల్సరీగా మైనస్ చేస్తున్నాం కాబట్టి సిక్స్టీన్ ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ ఎక్స్ ఒక ఎక్సే ఉంటుంది ఇక్కడ ప్లస్ టెన్ వై మైనస్ టెన్ వై క్యాన్సిల్ దట్ ఈక్వల్ టు ఎయిటీన్ మైనస్ ట్వంటీ అంటే ఎంతండి మైనస్ టూ సో టోటల్గా ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టూ వచ్చిందండి ఇది ఇప్పుడు ఫ్రమ్ వన్ ఇంకా డైరెక్ట్గా ఇక్కడ రాస్తుందనండి ఫ్రమ్ ఈక్వేషన్ వన్ సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టూ అంతే కదా ఫ్రెండ్స్ ఈక్వేషన్ ఓన్లో మనం ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టూ పెడితే మనసుకు ఆన్ ఆన్సర్ అనేది వస్తుంది సో ఎయిట్ ఇంటూ మైనస్ టూ ప్లస్ ఫైవ్ ఇంటూ వై ఈక్వల్ టు నైన్ సో ఎయిట్ ఇన్ మైనస్ టూ అంటే మైనస్ సిక్స్టీన్ ప్లస్ ఫైవ్ ఐ ఈక్వల్ టు నైన్ ఈ మైనస్ సిక్స్టీన్ నడిపకు పంపించేస్తే మనకేమవుతుందండి నైన్ ప్లస్ సిక్స్టీన్ అంటే ఫైవ్ ఐ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ y ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ బై ఫైవ్ దట్ ఈక్వల్ టు ఫైవ్ ఓకేనా ఫ్రెండ్స్ అంటే టోటల్గా మనకి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టూ కామా వై ఈక్వల్ టు ఫైవ్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఓకేనా ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ అండి ఎలిమినేషన్ మెథడ్ సో నీట్గా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ డూ దిస్ రో సెకండ్ ప్రాబ్లమ్ అండి ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లమ్ చూడండి జాగ్రత్తగా మనకి టూ ఈక్వేషన్స్ ఇచ్చారు సేమ్ టు సేమ్ దీనికి మనం సొల్యూషన్ కనిపెట్టాలి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఏదో ఎక్స్ కొన్స్ కానీ వై క్వప్షియన్స్ కానీ ఎక్వల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్స్ కొన్స్ని ఎక్కువగా చేయాలి ఎక్స్ కొప్షియన్స్ని ఈక్వగా చేయాలంటే కంపల్సరీగా మనం ఏం చేయగండి ఈక్వేషన్ వన్ని ని ఈక్వేషన్ టూలో ఉన్న ఎక్స్ కొప్షన్తో ఇంటూ చేయాలి అంటే ఫోర్తో ఇంటూ చేయాలి ఈక్వేషన్ టూని ఈక్వేషన్ టూని ఈక్వేషన్ వన్లో ఉన్న ఎక్స్ కొప్షన్తో ఇంట్రూ చేయాలి అంటే టూతో ఇంటూ చేయాలి బట్ మీరు అలా చేసిన వస్తుందండి ఇంకా కొంచెం అంటే కొంచెం అడ్వాన్స్గా ఆలోచిస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి గోల్ ఏంటండి కోషన్స్ని ఎక్కువ చేయాలి అంతేనా కాదు ఫ్రెండ్స్ అంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈక్వేషన్ వన్ని టూతో ఇంటూ చేస్తానండి జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఈక్వేషన్ వన్ టూతో ఇంటూ చేస్తానండి ఈక్వేషన్ వన్ అని అప్పుడు మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్ టూ ఇంటూ టూ ఎక్స్ ఫోర్ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ త్రీ వై సిక్స్ వై దట్ ఈక్వల్ టు టూ ఇంటూ ఎయిట్ అంటే సిక్స్టీన్ సో సెకండ్ ఈక్వేషన్ దేనితోటి ఇంటూ చేయవలసిన అవసరం లేదు దేనితోటి ఇంటూ చేయవలసిన అవసరం లేదు ఎందుకు సెకండ్ ఈక్వేషన్ మామూలుగా రాసే ఫోర్ ఎక్స్ పే సిక్స్ వైక్వై టు సెవెన్ ఇక్కడ మీకు అర్థమైపోయి ఉండగా ఫ్రెండ్స్ సెకండ్ ఈక్వేషన్ నేను దేనితో ఇంటూ చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనకి క్వశ్చన్స్ ఎక్కువగా అయిపోయాయి అవునా కదా ఫ్రెండ్స్ సో అప్పుడప్పుడు ఎలాంటి కేసెస్ కూడా వస్తూ ఉంటాయి మీకు గమనిస్తే ఈజీగా ఉంది ఇది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు దీన్ని టూతో ఇంటూ చేసేసాము అంటే టూ ఇంటూ టూ ఫోర్ ఎక్స్ ఆహా ఎక్స్ కోసన్ ఫోర్ వచ్చేస్తుంది అంటే ఇంకా దీన్ని దేనితోటి ఇంటూ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ మనం అవసరమైతే ఇంటర్ చేసుకుంటాము లేదంటే ఈ విధంగా చేసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి లేదు నాకు ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అంటే నేను ఇందాక చెప్పాను కదండి మోడల్లో సేమ్ అదే మోడల్లో చేసినా కానీ మీకు క్వప్షన్స్ అనేవి ఎక్కువగా అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ బట్ ఎలా చేస్తే మీకు ఈజీ కదండి అవునా కదా ఫ్రెండ్స్ సో ఓకే ఎక్స్ కోసన్స్ని ఎక్కువగా చేస్తాము అయితే పనిలో పని మనకి వై క్వప్షన్స్ కూడా ఎక్కువగా అయిపోయినాయి చూడండి అవునా కదా ఫ్రెండ్స్ సో జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈక్వేషన్ వన్ మైనస్ ఈక్వేషన్ టూ చేద్దామండి అప్పుడు మనకి ఏమవుతాయి ఫ్రెండ్స్ మైనస్ 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 వస్తుంది ఇక్కడ ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ జీరో అండ్ సిక్స్ వై మైనస్ సిక్స్ వై జీరో సిక్స్టీన్ మైనస్ సెవెన్ అంటే ఎంతండి లెవెన్ వస్తుంది అదేంటి జీరో ఈక్వల్ టు లెవెన్ కావడం ఏంటి అంతేనా కదా ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు క్యాన్సిల్ అయిపోతున్నాయి ఇటుపక్కేమో ఉన్నట్టు అండి జీరో ఉన్నట్టు జీరో ఈక్వల్ టు ఏమో లెవెన్ సో దిస్ ఈజ్ ద మీనింగ్ లెస్ అవునా కదా ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఏంటండి మనకి ఈ రెండు ఈక్వేషన్స్కి ఈ రెండు ఈక్వేషన్కి సొల్యూషన్ లేదు అని అర్థం అదేంటి నువ్వు చెప్పవు కదా ఏ రెండు ఈక్వేషన్స్ కంపల్సరీగా ఒక కామన్గా ఒక సొల్యూషన్ ఉంటుంది అని చెప్పు అని చెప్పవు కదా అని అడగొచ్చు ఉంటుంది ఫ్రెండ్స్ మ్యాక్సిమమ్ కొన్ని వీటి కొన్ని నాటికి ఉండదు కొన్ని ఈక్వేషన్స్కి ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మనం రెండు ఈక్వేషన్స్ గ్రాఫ్ గీసుకున్నాం అనుకోండి గ్రాఫ్ పేపర్లో అంటే మీకు ఇంకా చెప్పలేదు అనుకోండి బట్ గ్రాఫ్ గీసుకుంటే మనకి ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్ అంటే రెండు ప్యారల్ లైన్స్ వస్తాయి మనకి కామన్ సొల్యూషన్ ఉండాలంటే కంపల్సరీగా ఈ రెండు లైన్స్ ఇంటర్సెట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంటర్సెప్ట్ చేసుకుంటే అప్పుడు ఇంటర్సెప్ట్ చేసుకున్న కామన్ పాయింటే మనకి కామన్ సొల్యూషన్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇవి మనకి వీటి ఈ పేజ్ ఆఫ్ ఈక్వేషన్కి సొల్యూషన్ లేదు అని అర్థం ఇలా ఎక్స్టాకమో వై టర్మ్ ఏదో ఒకటే క్యాన్సిల్ చేయగండి రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమీ కాదు సో ఇక్కడ రెండు క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి దే ఫోర్ గివెన్ ఈక్వేషన్స్ హ్యాజ్ నో కామన్ సొల్యూషన్ అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా రాస్తే మీకు సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ నీట్గా చూసుకోండి అండ్ ఏ టైమ్గా కామన్ సొల్యూషన్ అనేది ఉండదు ఎప్పుడండి రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయినప్పుడు అంటే ఎక్స్ టెక్మో వై టర్మ్ కూడా క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ లోనే అర్థం చేసుకోవాలి క్వశ్చన్స్ రెండు ఎక్కువగా వచ్చేసినట్టే ఇంకా మనకి దానికి సొల్యూషన్ ఉండదు సొల్యూషన్ ఉండదు అని అర్థం ఓకేనా ఫ్రెండ్స్ సో అదండి మనకి నీట్గా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇటువంటి టైప్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్కి గ్రాఫ్ డ్రా చేస్తే పీ సారీ ఇటువంటి ఈక్వేషన్కి గ్రాఫ్ డ్రా చేస్తే మనకి ప్యారల్ లైన్స్ వస్తాయండి ఓకేనా ఫ్రెండ్స్ అది మనం గ్రాఫ్ మీద చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాము బట్ ప్రస్తుతానికి మీరు ఎలిమినేషన్ మెథడ్ మీద బాగా ఫోకస్ చేయండి ఇక థర్డ్ ప్రాబ్లం అయితే చూద్దాం మనము థర్డ్ ప్రాబ్లం కను ఫ్రెండ్స్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ బై ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఎక్స్ మైనస్ సిక్స్ బై ఈక్వల్ టు మైనస్ నైన్ సో నేను ఇక్కడ ఎక్స్ కొషియన్స్ని ఎక్కువగా చేద్దాం అనుకుంటున్నాను అప్పుడు మనకి ఏంటి ఫ్రెండ్స్ ప్రాసెస్ ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్లో ఉన్న ఎక్స్ యొక్క కోవిషియెంట్ ఇంటూ చేయగి అంటే ఫైవ్తో ఇంటూ చేయగి ఇది కనుక ఫ్రెండ్స్ ఫైవ్తో ఇంటూ చేశాను ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ సారీ సెకండ్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న ఎక్స్ కోషియంట్ అంటే త్రీతో ఇంటూ చేశాను ఎందుకు ఇంటూ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎక్స్ కోషన్స్ని ఎక్కువగా చేయడం కోసం సో మీకు డౌట్ రావచ్చు సెకండ్ సమ్గా చేసేయచ్చు కదా అని అంటే ఒక ఈక్వేషన్నే ఇంటూ చేస్తే వచ్చేసే సో మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు ఒకదాన్ని ఒక దాన్ని ఇంట్రూ చేస్తే దీనికి ఇప్పుడు త్రీ ఉందండి త్రీని మీరు దేనితో ఇంటూ చేసినా ఫైవ్ వస్తుందా కాదు పోనీ ఫైన్ ఉంది ఫైన్ మీరు ఏ నెంబర్తో ఇంటూ చేసినా అంటే సమ్ ఇంటీజర్తో ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రాక్షన్స్తో కదండి ఇంటూ చేసినా త్రీ వస్తుందండి త్రీ రావట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ అంటే మనకి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ కావు అంటే కంపల్సరీగా ఈ విధంగా చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ సో అదండి మీకు గమనించాలి మీకు తెలిసిపోతే ఫ్రెండ్స్ ఈక్వేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది బట్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఈక్వేషన్ వన్ ఫైవ్తో ఇంటూ చేసుకున్నట్టయితే ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీన్ ఎక్స్ ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ వై ఫైవ్ ట్వంటీ ఫైవ్ జాగ్ వన్ ట్వంటీ ఫైవ్ అండ్ ఈక్వేషన్ టూని త్రీతో ఇంటూ చేస్తానండి త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ ఎక్స్ త్రీ సిక్స్ జార్ ఎయిటీన్ వై త్రీ నైన్ జార్ మైనస్ ట్వంటీ సెవెన్ అదే మైనస్ నైన్ జార్ త్రీ ఇంటూ మైనస్ నైన్ మైనస్ ట్వంటీ సెవెన్ సో ఇప్పుడు నేను ఎన్ని ఈక్వేషన్స్ని ఏం చేయాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా మైనస్ చేయాలి అంటే ఈక్వేషన్ వన్ మైనస్ ఈక్వేషన్ టూ సో ఇది ఇది కూడా ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ టూ సో మైనస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మైనస్ ఉంది కదా ఇక్కడ మనం సింబల్ పెట్టక్కద్దేమో అనుకోవచ్చు ఆపోజిట్ సింబల్స్ పెట్టగండి ప్లస్ మైనస్ క్యాన్స్ అండి ట్వంటీ ఇప్పుడు ఈ పెట్టిన సేపుగా దీనికి అవుతుందంటే ట్వంటీ ప్లస్ ఎయిటీన్ వై థర్టీ ఎయిట్ వై దట్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ సెవెన్ ఈ ప్లస్ దీనికి పెరిగిపోద్ది కాబట్టి ఎంత అవుతుంది ఫ్రెండ్స్ మనకి వన్ ఫైవ్ టూ అంతేనా కదా ఫ్రెండ్స్ వన్ ఫైవ్ టూ సో మనకి వై ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ టూ బై థర్టీ ఎయిట్ మీకు దీన్ని సెవెన్ డే టూ డేబుగా క్యాన్సిల్ చేసుకోవచ్చండి టూ సెవెన్ జార్ ఫోర్టీన్ ఇంకా వన్ రిమైనింగ్ వన్ పక్కన వేసుకుంటే ట్వెల్వ్ అంటే టూ సిక్స్ సార్ ట్వెల్వ్ సరిపోయింది బై టూ సెవెంటీన్ సార్ అంటే సెవెంటీ సారీ సారీ టూ నైన్టీన్ సార్ అంటే సెవెంటీ సిక్స్ బై నైంటీన్ అండి సో మీకు దీన్ని చూసుకుంటే ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది అంటే టోటల్గా మనకి వై వాల్యూ ఎంత వచ్చిందని చెప్పుకోవచ్చండి వై ఈక్వల్ టు ఫోర్ సో ఫ్రమ్ ఈక్వేషన్ టూ మీకు ఈక్వేషన్ వన్ వర్ సబ్స్టిట్యూట్ చేసుకున్న పర్లేదు కాబట్టి కొంచెం పెద్ద వాల్యూస్ ఉన్నాయి కదండి అందులో చేయగలంటే వై ఈక్వల్ టు ఫోర్ వచ్చింది కదండి సో ఈక్వేషన్ టూగా సబ్స్టిట్యూట్ చేస్తే

ఓకేనా ఫ్రెండ్స్ సో టోటల్గా మనకి ఎక్స్ వాల్యూ త్రీ వచ్చిందండి అంతే కదా ఫ్రెండ్స్ ఏమైనా మిస్టేక్ ఉంటే మాత్రం మీకు కంపల్సరీగా కామెంట్ సెక్షన్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ వై ఈక్వల్ టు ఫోర్ ఈజ్ ద సొల్యూషన్ అన్నీ మనం చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రెండింటికి కామన్ సొల్యూషన్ వచ్చిందండి అంటే కంపల్సరీగా ఈ రెండింటికి ఒకవేళ మనం గ్రాఫ్ తీసుకున్నట్టయితే ఈ విధంగా ఇంటర్ చేసుకుంటాయండి ఈ పాయింటే మనకి ఈ వచ్చిన పాయింట్ అంటే త్రీ కామా అని చెప్పుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీ గ్రాఫ్స్ చెప్పుకునేటప్పుడు ఇంకా బాగా అర్థమవుతుందండి లేదు మా గ్రాఫ్ కావాలంటే ఫ్రెండ్స్ నేను ముందుగా చెప్పానండి ఆల్రెడీ నేను గ్రాఫ్స్ మీద ఒక వీడియో అయితే చేశాను మీకు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి టెన్త్ క్లాస్ ఇంపార్టెంట్ సమ్స్ అని ప్లేలిస్ట్ ఉంటుందండి అది ఒకసారి ఓపెన్ చేసుకున్నట్టు చూస్తే మీకు అర్థం అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో ఎగ్జామినేషన్ మీద కంప్లీట్గా అర్థమైంది అని అనుకుంటున్నాను సో ఇంకా ఇన్ కేసు అర్థం కాకపోతే ఒకసారి వీడియోని మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ అండ్ మీకు ఇంకా ఇంకా అప్పుడు కూడా అర్థం కాకపోతే నాకు ఎక్కడ ఏ చోట అర్థం కాగేదన్నది ఇన్స్టాగ్రామ్గా నాకు మెసేజ్ చేస్తే వితిన్ వన్ డే అయితే నాకు ఎప్పుగా వేస్తున్నా అండి ఓకేనా ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్కి ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పడంతో పాటు మీకు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైరీ ఫార్వర్డ్కి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని డైరీ ఫార్వర్డ్కి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ ఏ వీడియోని మిస్ అవ్వకుండా ఉండడం కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఏ డౌట్ ఉన్న సరే నాకు ఇన్స్టాగ్రామ్గా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్